Children, you have garden at your home. Observe the plants in your garden. Look, all the plants are same or not? Yes, all the plants are not same. All the plants are different in size, shape, color, etc. Also, living things. Plants are also living things like us. Madam, manalage plants kuda living things antunaru. Ela manalage nadavalevu kada, maatladalevu kada ani meeku doubt raavachu. Kada? నేను చెప్తాను ఇప్పుడు ప్లాంట్స్ మనలా మాట్లాడలేవు తిరగలేవు కానీ మనలాగే ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి ఎయిర్ని తీసుకుంటాయి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి వాటర్ తీసుకుంటాయి అలా వాటిని ప్లాంట్స్ని కూడా లివింగ్ థింగ్స్ అంటారు వి సీ మెనీ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అరౌండ్ us ప్లాంట్స్ క్యాన్ గ్రో ఆన్ ల్యాండ్ అండ్ ఇన్ వాటర్ ఆల్సో మన చుట్టూ మనం చాలా మొక్కల్ని చూస్తుంటాం అవునా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ గమనిస్తుంటారా లేదా అన్ని మొక్కలు కొన్ని మొక్కలు ల్యాండ్ అంటే భూమి మీద ఉంటాయి మరియు అండ్ ఇన్ వాటర్ ఆల్సో నీటిలో కూడా పెరుగుతాయి మొక్కలు చూసారా మీరు ఎప్పుడైనా నీటిలో పెరిగే మొక్కలు ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి yes కరువ లోటస్ తెలుసు కదా మీకు లోటస్ కూడా నీళ్ళలోనే పెరుగుతుంది ల్యాండ్ మీద అంటే మీకు చాలా తెలుసు మన స్కూల్లోనే చాలా చెట్లు ఉన్నాయి చెర్రీ పళ్ళ చెట్లు కదా మీరు చూసే ఉంటారు నెక్స్ట్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ కోల్డ్ కండిషన్స్ అండ్ సమ్ ప్లాంట్స్ గ్రోయింగ్ హాట్ కండిషన్స్ ఆల్సో నీళ్ళు లేకపోయినా కూడా కొన్ని మొక్కలు బ్రతకగలుగుతాయి అన్నమాట ఎడారి ప్రాంతాల్లో డెజర్ట్ ఏరియాస్ అంటారు వాటిని అక్కడ డెజర్ట్ ఏరియాస్ వితౌట్ వాటర్ పెరిగే మొక్కలు ఏవి డెజర్ట్ ప్లాంట్స్ అంటారు డెజర్ట్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఏమి కాక్టస్ డెజర్ట్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్ కాక్టస్ అండ్ ఇన్ కూల్ ప్లేసెస్ కొన్ని చెట్లు ఏం చేస్తాయి కొన్ని చెట్లు ఎలా పెరుగుతాయి కూల్ ప్లేసెస్ లో మాత్రమే పెరుగుతాయి చల్లని ప్రాంతాల్లో మాత్రమే పెరుగుతాయి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాపిల్ మీకు తెలుసా యాపిల్ ఎక్కువ ఎక్కడ పండిస్తారో ఎస్ యాపిల్స్ ఆర్ గ్రోన్ ఇన్ కూల్ ఏరియా కాశ్మీర్ కాశ్మీర్ లో ఎక్కువగా యాపిల్స్ ని పండిస్తారు కూల్ ఏరియా ఏది కూల్ ఏరియా కాశ్మీర్ కాశ్మీర్ లో యాపిల్స్ కదా యాపిల్స్ ని కూల్ ఏరియాస్ లో పెంచుతారు Plants like brinjal live for only few months. Banyan trees live for hundreds of years. Okay. కొన్ని మొక్కలు ఏం చేస్తాయి కొన్ని నెలలు మాత్రమే పెరుగుతాయి అవి తర్వాత అవి గ్రో అవ్వవు వాటిని రిమూవ్ చేసి మళ్ళీ మనం న్యూ ప్లాంట్ ని గ్రో చేయాలి కానీ కొన్ని చెట్లు ఉన్నాయి వందల సంవత్సరాలు బ్రతుకుతాయి లివ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ ఎగ్జాంపుల్స్ ఏవి బన్యాన్ ట్రీ లివ్ బనియన్ ట్రీ ఎన్ని ఏళ్ళు ఉంటుందంట వందల సంవత్సరాలు బతుకుతుంది చూసారా మీరు బనియన్ ట్రీ అంటే తెలుసా మీకు మర్రి చెట్టు పానెల్లో ఉంది చూడండి గమనించండి సార్ మీరు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ కొన్ని వందల సంవత్సరాలు బనియన్ ట్రీ బ్రతుకుతుంది నెక్స్ట్ లెట్ us లెర్న్ అబౌట్ మోర్ అబౌట్ ప్లాంట్స్ ఇంకా మనం ప్లాంట్స్ గురించి ఇంకా కొన్ని ప్లాంట్స్ గురించి తెలుసుకుందామా ఓకే ఫస్ట్ వి లెర్న్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ మన బాడీలో ఎలా అయితే పార్ట్స్ ఉంటాయో హ్యాండ్స్ లెగ్స్ ఐస్ అలా ప్లాంట్ లో కూడా పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ ఏంటో తెలుసుకుందామా మనం చూడండి ఫస్ట్ రూట్స్ ఏంటి రూట్స్ నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెమ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెమ్ దిస్ ఇస్ ద స్టెమ్ మిడిల్ వన్ దిస్ ఇస్ ద స్టెమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రూట్ చెట్ల నుంచే కదా మనకి పళ్ళు వచ్చేది ఫ్రూట్స్ మొగ్గలు బర్డ్స్ అంటే పక్షులు కాదు
చిన్న మొగ్గలు పూ విచ్చుకోవడానికి చిన్న మొగ్గ ఉంటుంది కదా వాటిని బడ్స్ అంటారు నెక్స్ట్ బ్రాంచ్ 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 అంటే తెలుసా మీకు చెట్టుకి మన చేదు మన బాడీకి చేదులు ఎలా వేలాడుతుంటే చెట్టు కొమ్మలు కూడా అలానే ఉంటాయి వాటిని ఏమంటారు బ్రాంచెస్ బ్రాంచెస్ అంటారు ఇక్కడ ఈ సైడ్ కున్నాయి కదా ఈ కొమ్మలు రెండింటిని మెయిన్ స్టెమ్ కి సైడ్ కి కొమ్మలు ఉంటాయి కదా వాటిని బ్రాంచెస్ అంటారు మెయిన్ థింగ్ లీఫ్ లీఫ్ ప్లాంట్ లీఫ్ ఉంటుందా ఉండదా yes లీఫ్ కూడా ఉంటుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఉంటాయా మనం పెట్టుకున్నామా ఫ్లవర్స్ ఫ్లవర్స్ ఆర్ ఆల్సో ద పార్ట్స్ ఆఫ్ ఏ ప్లాంట్ నౌ వి విల్ లెర్న్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ ప్లాంట్ ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఉన్న పార్ట్స్ అన్ని ఏమేం పనులు చేస్తాయి మనము వన్ బై వన్ తెలుసుకుందాం అలాగేనా ఫస్ట్ వన్ రూట్స్ ద రూట్ గ్రోస్ డౌన్ ఇంటూ ద గ్రౌండ్ నార్మల్లీ వీ కెనాట్ సీ ద రూట్స్ ఎ రూట్ సక్స్ వాటర్ విచ్ కండెన్స్ రిచ్ మినరల్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ We see roots here. Roots ఎక్కడ ఉన్నాయి అండర్ ద గ్రౌండ్ ఆ అబౌ ద గ్రౌండ్ ఆ yes roots are under the ground roots అనేవి భూమిలోకి వెళ్తూ ఉంటాయి అన్నమాట ఈ roots ఏం చేస్తాయి భూమిలో ఉన్న నీటిని ఖనిజాలను అదే minerals minerals ని తీసుకొని plant కి సప్లై చేస్తాయి భూమిలో నుంచి నీటిని ఖనిజాలను minerals ని తీసుకొని प्लांट्स की सप्लाई చేస్తాయి నీటిని ఎలా తీసుకుంటాయి ఇలా ఈ రూట్స్ ద్వారా ఇలా వెళ్తాయి ఇలా ఓకే స్మాల్ గ్రోత్ ఆన్ ద రూట్స్ ఆర్ కాల్డ్ రూట్ హెయిర్స్ అబ్జార్బ్ వాటర్ అండ్ సెండ్ ఇంటూ ద స్టెమ్ ఐ విల్ సీ ఎ రియల్ ప్లాంట్ టు యు these are the roots these are the roots these roots supplies water to the plant these roots sucks the water from the ground minerals from the ground also here you see small hair like structures these are the root hairs root hairs these are also sucks the water okay all these roots supply water to the stem next we will discuss about stem next we will discuss about stem next one achesi stem this is the main and central part of a plant It bears all the branches and also carries water to all branches and fruit from the leaves to other parts. చూడండి స్టెమ్ అనేది మెయిన్ పార్ట్ ప్లాంట్ లో స్టెమ్ అనేది చాలా మెయిన్ పార్ట్ ఇది ఏం చేస్తుందంట రూట్స్ నుంచి తీసుకున్న వాటర్ ని స్టెమ్ బియర్స్ బ్రాంచెస్ స్టెమ్ కి ఏమున్నాయి ఇక్కడ పక్కన కొమ్మలు ఉన్నాయా ఈ కొమ్మలకి ఏం సప్లై చేస్తుందంట వాటర్ ని మళ్ళీ ఇక్కడ లీవ్స్ ఉన్నాయా ఈ లీవ్స్ లో ఫుడ్ తయారవుతుంది ఆ ఫుడ్ ని మళ్ళీ అన్ని భాగాలకి ఏం సప్లై చేస్తుంది స్టెమ్ దట్స్ వై ఇట్ ఇస్ కాల్డ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టెమ్ ప్లాంట్ సారీ ప్లాంట్ నెక్స్ట్ వన్ ఈజ్ బ్రాంచ్ నెక్స్ట్ వి డిస్కస్ అబౌట్ బ్రాంచ్ This one is the branch. Here we see branch. These are the branches. ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ అనుకోండి. ఇందులో కనిపిస్తున్నాయి కదా మనకి leaves, branches. ఇప్పుడు now we will discuss about branches. We completed stem.
branch. Each branch bears twigs and leaves. Some plants like coconut trees and palm trees do not have branches. Branches को जैसे हमने देखा, branches bears leaves and fruits also. Okay. Some plants have do not branches. Example अच्छे से बंदा, coconut. ఎగ్జాంపుల్ వచ్చేసి కోకోనట్ ప్లాంట్ పామ్ ట్రీ కోకోనట్ ప్లాంట్ అంటే కొబ్బరి చెట్టు చూసారా మీరు మన స్కూల్లోనే ఉంది కోకోనట్ ప్లాంట్ అండ్ పామ్ ట్రీ తాటి చెట్టు మీరు తాటి ముంజలు ఎండాకాలంలో బాగా తింటారు తెలుసా ఆ తాటి ముంజల చెట్టుకు కూడా కొమ్మలు ఉండవు బ్రాంచెస్ బేర్ ట్విగ్స్ అన్నారు ట్విగ్స్ అంటే ఏంటో తెలుసా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి ట్విగ్స్ దిస్ వన్ ఆర్ కాల్డ్ ద ట్విగ్స్ These one twigs. Chusara twigs. Observe carefully. These are the. This is the stem, branches. Branches bear twigs, leaves, and fruit. Flower also. Here we see flower. Next one is it is the kitchen of a plant. Say what is the kitchen of a plant? I'm already told you. Plant prepares the food in where it is prepared the food. Yes, plant prepares food in leaves. Leaf is the kitchen of a plant. Here the plant prepares food with the help of chlorophyll using water sunlight and carbon dioxide in the air leaf den dwara food ni prepare chestunnanna water sunlight and chlorophyll. Plant ఉన్న leaf food ని దేని ద్వారా prepare చేసుకుంటుంది water నీళ్లు supply అవుతున్నాయా భూమిలో నుంచి next one carbon dioxide దాని ద్వారా కూడా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటుంది మనం వదిలే కార్బన్ డయాక్సైడ్ ని తీసుకొని మనకి ఏమిస్తుంది ఫ్రెష్ ఎయిర్ ఆక్సిజన్ ని ఇస్తుందన్నమాట ప్లాంట్ మనం ఆక్సిజన్ తీసుకొని ఎలాగైతే బ్రతకగలుగుతున్నామో ప్లాంట్ అలాగే కార్బన్ డయాక్సైడ్ తీసుకొని బ్రతకగలుగుతుంది ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది నెక్స్ట్ వన్ సన్లైట్ ద్వారా కూడా గాలి ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవాలండి క్లోరోఫిల్ మనం క్లోరోఫిల్ అంటే ఏంటిది అని అడగొచ్చు మీరు క్లోరోఫిల్ అంటే లీవ్స్ గ్రీన్ కలర్ గా కనిపిస్తున్నాయి కదా మనకి ఈ లీవ్స్ అనేటివి ఈ లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉండడానికి కారణం క్లోరోఫిల్ క్లోరోఫిల్ ద్వారా క్లోరోఫిల్ అనేది గ్రీన్ సబ్స్టెన్స్ అన్నమాట గ్రీన్ సబ్స్టెన్స్ ఇస్ కాల్డ్ క్లోరోఫిల్ ద గ్రీన్ సబ్స్టెన్స్ ప్రెజెంట్ ఇన్ ద లీవ్స్ కాల్డ్ క్లోరోఫిల్ నెక్స్ట్ బడ్స్ Here we see bud. This is the bud. Bud ante enti? Mogga ani cheppanu nenu. Poo raadaniki mundu moggalu ostaya raada direct flowers ostaya kaadu. First moggalu ostayi tarvate manaki flowers ostayi anamata. This is the first stage of the flower. It grows from the end of the
each branch. ప్రతి ఒక్క బ్రాంచ్ లో ఉండాయంట బర్డ్స్ మొగ్గలు అనేవి. బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి కదా, ప్రతి బర్డ్ నుంచే కదా ఫ్లవర్స్ వచ్చేది, లేకపోతే డైరెక్ట్ గా ఫ్లవర్స్ రావు. బర్డ్ నుంచి ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ ఫ్లవర్, బర్డ్స్ బ్లాసమ్ ఇంటూ ఫ్లవర్స్. ఫ్లవర్ గివ్స్ us ఫ్రూట్స్ అండ్ సీడ్స్. ఈ బర్డ్స్ ఏమవుతాయి, బ్లాసమ్ బ్లాసమ్ అంటే ఏంటి, విచ్చుకొని పువ్వులాగా మారుతాయి. తర్వాత పువ్వు నుంచి మనకి ఏమొస్తుంది, ఫ్రూట్. హియర్ వి సీ ఫ్రూట్. ఫ్లవర్ నుంచి ఫ్రూట్ అనేది వస్తుంది. ఫ్రూట్ తిన్న తర్వాత అందులో విత్తనాలు ఉంటాయా, సీడ్స్. ఆ సీడ్స్ తీసి మళ్ళీ మనము వేరే చోట వేస్తే అక్కడ ఏమవుతుంది, ఇంకో న్యూ బేబీ ప్లాంట్ వస్తుంది. నెక్స్ట్ సీడ్ ఫ్రూట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రూట్. దిస్ ఈస్ ద ఫ్రూట్ వి సీ. దిస్ వన్ ఇస్ ద ఫ్రూట్. ఫ్రూట్ చూడండి ఇక్కడ ఉంది కదా. ఫ్రూట్ కంటైన్ సీడ్స్. సమ్ ఫ్రూట్స్ మే నాట్ బి ఆర్ సీడ్స్. ఫ్రూట్స్ కంటైన్ సీడ్స్. Fruit contains seeds. Some fruits may not contain seeds. For example, వచ్చేసి seedless grapes. Seedless grapes తిన్నారా మీరు, వాటిలో సీడ్స్ విత్తనాలు ఉండవు. Okay friends, okay students, we will meet next class. Thank you.